అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ విశాఖలో దారుణం జరిగింది ప్రేమించిన వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగ తీసుకొని పిలిపించి ఆమెపై అత్యాచార యత్నం చేశారు తర్వాత ఆ అమ్మాయి చనిపోదాం అనుకుంది ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది కానీ అక్కడ కూడా దారుణంగా ఎనిమిది మంది ఆ పదిహేడేళ్ల యువతిపై కిరాతకంగా అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేశారు ప్రస్తుతం ఈ అంశం ఈ సంఘటన సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునేలా చేస్తుంది అయితే అమ్మాయిల ప్రేమకి శారీరకంగా లొంగ తీసుకోవడమే ఆ మగవాళ్ళు చేస్తున్న పన ఇదే పరిష్కారమా అసలు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు అమ్మ నమస్తే అండి నమస్తే మేడం ఒక నమ్మకానికి విలువ లేదా ప్రస్తుతం ఈ సంఘటనే అందరినీ ఇదే ప్రశ్న రేకెత్తిస్తుంది ప్రేమికుని నమ్మి వెళ్ళినందుకు అత్యాచార యత్నం ఎదుర్కోవాల్సి వచ్చింది అవి ఎందుకు ఇట్లా జరుగుతుంది నమ్మిపోవడమే అవి చేసింది అనుకోవాలి నమ్మడం తప్పు కాదు పోవడం తప్పు కాదు కానీ నువ్వు ఎవరిని నమ్మావు అనేదే పెద్ద ప్రశ్న అలాగే నువ్వు వెళ్ళేటటువంటి ప్లేస్ ఏదనేది కూడా నీకు అవగాహన అనేది ఉండాలి కదా నేను ఎన్నో సందర్భాల్లో ఆడపిల్లలకి చెప్తుంటే చాలా మంది సోషల్ యాక్టివిస్ట్ కానీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఎవరు నన్ను క్వశ్చన్ చేసిన ఇది లేదు వస్తే డైరెక్ట్ గానే సమాధానం చెప్తాను బట్ ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్తాను ఎందుకండి ఆడ ఆడపిల్లల్ని తిడుతుంది ఎందుకండి అని అంటే నేను ఎప్పుడు ఆడపిల్లలు చెడ్డవాళ్ళని నేను అనలేదు వాళ్ళు వేసేటటువంటి అడుగు ఎంత అజాగ్రత్తగా ఉంటుందనేది మాత్రమే నేను ప్రతి విషయంలోనూ నేను గుర్తు చేస్తున్నాను అంటే ఆడపిల్లలు ఈ విధంగా అత్యాచారాలకి గురవుతున్నారు అనంటే వాళ్ళు ఎక్కడ అవగాహనలో ఉన్నారు అనేది నా బాధ తోటి నేను మాట్లాడడం అనేది జరుగుతుంది అంతేగాని నేను ఇక్కడ కూర్చొని పేస్ట్ పూసినట్టు నేను ఉపన్యాసాలు చెప్పడానికి నేను ఇక్కడ లేను ఎందుకంటే నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చేస్తున్నాను ఎంతమంది పేరెంట్స్ ఆడపిల్లల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటే వాళ్ళ స్టోరీలు వింటే ఆడపిల్లల మీద జాలేస్తుంది జాలేసినంత మాత్రం నేను సింపతి చూపించినంత మాత్రాన వాళ్ళకి ఎక్కదు వాళ్ళని ఎలా చెప్పాలో అలా చెప్తేనే వాళ్ళు రియలైజ్ అవుతారు సో అక్కడ నేనేమి చేస్తున్నాను నేను ఈ వీధికగా ప్రతి ఒక్క అమ్మాయి యొక్క పర్సనల్ ఇష్యూ కూడా కూడా ఎంతోమంది అమ్మాయిలకి కనెక్ట్ ఉంటుంది ఆ వర్షన్ ఆ వాయిస్ నేను ఇక్కడ వినిపించడం అనేది జరుగుతుంది ఆడపిల్లల్ని తప్పు మాట్లాడుతున్నారు చేస్తున్నారు అని అంటే నేను ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నిలబెడుతున్నా మాట్లాడే మీరు చెప్పండి విమర్శించే వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఎంతమంది ఆడపిల్లల్ని నిలబెట్టారో ఎంత ధైర్యంగా వాయిస్ వాళ్ళు బయటకు వచ్చి వినిపించారు రైట్ నంబర్ రెండోది నేనేమంటానంటే నువ్వు నమ్ము నువ్వు ప్రేమించిన వాడిని నమ్ము కానీ వాడు కరెక్టా కాదా అనేది నీకు అనలైజ్ చేసుకునేటటువంటి వయసు పదిహేడు సంవత్సరాలు మీరు అనొచ్చు ప్రతిదానికి ఆడవిల్లనే ఎందుకు తప్పు పడతారండి అంటున్నా నేను ఏ ఆ వయసు సహజం ఆ టీనేజ్ ఆకర్షణ అనేది ఉంటుంది ఆ విధమైనటువంటి పోకడలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ స్టేజ్లో ఉన్న ప్రతి ఆడపిల్లలోనూ ఖచ్చితంగా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కలుగుతాయి ఆ భావనలు కలుగుతాయి ప్రేమ అనుకోండి ఇన్ఫాక్చుయేషన్ అనుకోండి అట్రాక్షన్ అనుకోండి ప్రేమ అనే మాట నేను మాట్లాడిన అట్రాక్షన్ అనేది ఉంటుంది ఆ అట్రాక్షన్ ఏమవుతుంది అంటే పరిధిలో దాటుతుంది పరిధి దాటిన తర్వాత హద్దు మీరుతుంది రిన తర్వాత ఏమవుతుందంటే అఘాయిత్యాలకి అత్యాచారాలకి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా కారణమవుతుంది కానీ ఈ సంఘటనలు చూస్తే మేడం ప్రేమికుడి చేతిలో సరే మీరు అన్నట్టు అదాన్ని తప్పుగా అనుకున్నా కూడా మేడం తర్వాత అంత జరిగిన దారుణాన్ని తలుచుకొని ఆవిడ సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న టైంలో ఆదరించినట్టే నేను ఉన్నాను రా అమ్మ అని చెప్పి తీసుకెళ్లి మరొక దుర్మార్గుడు ఎనిమిది మందితో కలిసి అత్యాచారం చేయడం అక్కడ కూడా నమ్మి మోసపోవడమే కదా అంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అనంటే అవతల నేరం చేసేవాడికి మన యొక్క సమాజం ఎంత స్వేచ్ఛనిచ్చింది మన సమాజం ఎంత స్వేచ్ఛనిచ్చింది మీరు అనొచ్చు చట్టం కదండి పనిచేయాల్సిన సమాజాన్ని ఎందుకు మాట్లాడతారు అని ఈ సమాజము నువ్వు ఓటు వేసి ఎవరిని ఎన్నుకుంటున్నావో అలాగే నువ్వు ఉన్నటువంటి పరిధిలో చట్టం ఏ విధంగా పనిచేస్తున్నా నోరు మూసుకొని క్వశ్చన్ చేయకుండా నువ్వు కూర్చొని లొంగిపోయి ఉన్నావో ఆ కారణమే ఈరోజు ఇలాంటివన్నీ జరగడానికి కారణం కాదా దేనికైనా సమాజం బాధ్యత వహించాలి సమాజం అంటే ఎవరు ఒక నువ్వు ఒక నేను మనం కలిసి ఏం చేస్తున్నామో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు పుంకాను పుంకాలుగా ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాం తర్వాత అది ఏమైందనేది మనకొద్దు మళ్ళీ కొత్త వెర్షన్ కావాలి కొత్త సంచలనం కావాలి ఈరోజు మనకెవరికి కూడా ప్రతి ఒక్క సమస్యకి ఆ పుల్ స్టాప్ ఎక్కడ పెడుతున్నారు దానికి జడ్జిమెంట్ ఏంటనేది ఆలోచించడం మానేసి దాని నివారణ మార్గం వైపుకి ఎవరు చూడకుండా సంచలనాల కోసం మనం పరిగెట్టేటటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నంత వరకు ఎనిమిది మంది కాదు ఎనభై మంది చేస్తారు ఆ పని ఎందుకంటే చట్టం అంటే భయం లేదు సమాజం పట్ల గౌరవం లేదు ఆడదంటే అసలు ఏ విధమైనటువంటి మర్యాద లేదు గౌరవం అంతకన్నా లేదు అంటే ఈ సమాజంలో ఒక మగపిల్లవాడిని ఒక మగపిల్లవాడిని కన్న తల్లి కాని మగపిల్లవాడితో సంసారం చేసే భార్య గాని మగపిల్లవాడితో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లు తోబుట్టూలు కానీ వాడికి స్త్రీ పట్టు ఉండాల్సినటువంటి మర్యాదని నేర్పకపోవడమే ఈ స్థితులకి కారణం వాడు ఎలాంటి సమాజంలో ఎలాంటి కుటుంబం నుంచి వస్తున్నాడు ఇవాళ నాకు చాలా మంది మగపిల్లల గురించి నాకు తెలుసు ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను హెచ్చరించాను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు మగపిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఉద్యోగాలనో ఇంకోటనో లేకపోతే ఏదో ఒక వేటకి వాళ్ళు పుట్టినటువంటి ప్లేస్ నుంచి వాళ్ళని పంపించేస్తున్నారు మైగ్రేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సిటీలకు వచ్చో లేకపోతే ఇంకొక చోటుకెళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి అవగాహన వీళ్ళకు ఉండదు ఒకవేళ నాలాంటి వాళ్ళు ఏదన్నా దృష్టికి వచ్చి అమ్మా ఇది జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఏంటి అంటే మా చేయి దాటిపోయాడని కొంతమంది అంటారు కొంతమంది అసలు లేదంట ఇలాగంట అని మనం చెప్పిన దానికి వా పిల్లలు చెప్పిన స్టోరీస్ నమ్మేసి ఆ పిల్లల్నే ఇంకా వెనకేసుకొస్తూ అరే అసలు ఏం జరిగింది అనేటటువంటి ఎనాలసిస్ కానీ ఒక అవగాహన కాని తల్లిదండ్రులు నన్ను పూర్తి చేయనివ్వండి కలగకపోవడం కానివ్వండి ఇవన్నీ ఏమీ చేయడం లేదు ఇంకొక కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే చాలా వెక్స్ అయిపోయి ఉన్నాము వీడు మా నుంచి దూరంగా వెళ్ళిపోతే చాలు అని పంపించేస్తున్నారు పంపించిన తర్వాత ఏమవుతుంది విచ్చల్లివిడి తనకు స్వేచ్ఛ వచ్చేస్తుంది పిల్లలకి నేను ఇప్పుడు ఇందాక అడిగినారు ఎన్ని ఎనిమిది మంది వచ్చి వెళ్ళారు అంటే ఆ ఎనిమిది మందిని కంట్రోల్ చేసేటటువంటి తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ సమాజం కానీ చెట్ట కానీ లేదు అందుకోసమనే ఎనిమిది మంది కాదు ఎనభై మంది వస్తారని ఈరోజు నేను మాట్లాడుతున్నాను తప్పవాడిది తప్పు చేసిన వాడిది కాదు తప్పు చేసినటువంటి ఈ సమాజంలో ఏ ఒక్క తప్పుని కూడా నిగ్గదీసి అడిగేటటువంటి ఆ యొక్క ధైర్యము ఏ పౌరుడికి లేకపోవడమే ఇవాళ ఇలా ఆడపిల్లల మీద బీచ్ల్లో జరుగుతున్నాయి హోటల్ రూముల్లో జరుగుతున్నాయి ఇళ్లల్లో జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే రేపొద్దు రోడ్డు మీద జరుగుతున్నా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఆ దుస్థితికి ఇవాళ సమాజం వచ్చేసింది అనేది మాత్రం నేను స్ట్రాంగ్ గా చెప్తాను కానీ మన సమాజంలో ఆడపిల్ల అంటే ఒక సెన్సిటివిటీ ఉంటుంది ఎందుకంటే ఈ సంఘటన గుర్తు చేస్తాను మీకు తను ఇంటికి వెళ్ళి రెండు మూడు రోజుల వరకు కూడా పేరెంట్స్ కి చెప్పుకోలేని సందర్భం ఆవిడ చెప్పుకోలేకపోయింది ఆ తర్వాత అడగ్గా అడగ్గా అప్పుడు చెప్పింది అప్పుడు చెప్పింది ఇందులో అమ్మాయి సెన్సిటివిటీ కూడా ఉంటుంది కదా అది కూడా మీరు పూర్తిగా ఒక మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏంటది అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి అంటే మొదటి నుంచి అమ్మాయి కాదు సెన్సిటివ్ లేకపోతే చనిపోదాం అనుకోని కొంచెం ఒక ఒక మగపిల్లవాడితో బయటకు వెళ్లి ఆ అమ్మాయి ఓపెన్ గా అలాంటి సిచ్యుయేషన్ లో ఉన్న పిల్ల సెన్సిటివ్ అని ఎలా అనుకుంటారు Point number one. మీరు ఒక్క కోణం వైపు మీడియా చూస్తుంది మీరు చూస్తున్నారు నేను చూడను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడతాను ఇప్పుడు నేను ఆడపిల్ల గురించి స్వేచ్ఛ గురించి ఎంత మాట్లాడానో మగపిల్లల్ని ఎలా వాళ్ళ దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడాను నేను సమాజం గురించి మాట్లాడాను ఇన్ని అంశాలు నేను మాట్లాడాను అది మీకు కనిపించలేదా మీరు ఒకవైపు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే నేను ఆడపిల్లని ఒక్క విషయం కూడా అనలేదు ఎవరిని నమ్ముతుందో ఆడపిల్ల అని మాట్లాడాను అలాగే వెళ్ళిన ప్లేస్ ఎలాంటిది అనేది కూడా మాట్లాడాను సెన్సిటివిటీ ఇంట్లో ఉన్న సెన్సిటివిటీ ఒంటరిగా వాడిని నమ్మేసేసి ఒక హోటల్ రూమ్ వెళ్ళిపోయినటువంటి ఆ గట్స్ ఉన్నటువంటి ఆడపిల్ల నమ్మి వెళ్ళిపోయిందని మనం అనుకుందాం అరే ఆ నమ్మకం ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు నీ తల్లిదండ్రుల మీద నీకు నమ్మకం లేదు వాళ్ళతో అయిపోయి ముక్కో మహం తెలియని వాడు నాలుగు మాటలు చెప్పి నాలుగు రోజు ఒక నాలుగు నిమిషాలు లేకపోతే ఒక గంట రెండు గంటలతో నీతో కలిపే వాళ్ళని నువ్వు నమ్మి వెళ్లిపోయావు ఆ అజాగ్రత్త ఎవరిదన కొందాము వాళ్ళదా లేకపోతే పేరెంట్స్ ఇంట్లో ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్ల పేదరికల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇవ్వకపోవడమ్మా ఆ అంశాలు మనం మాట్లాడుకోవాలి కానీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను ఎప్పుడు మాట్లాడనండి వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అసలు ఐ నెవర్ అలా మాట్లాడుకుంటూ వెళ్తే నా మీద ఇప్పటికి ఒక బ్లేమ్ వచ్చేసి ఉండేది లేదా ఒక ట్యాగ్ నాకు తగిలిచ్చేసి ఉండేవాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే తిలా పాపం తలాపిడికాడు ఈ సామెత నేను ప్రతి ఒక్క దాంట్లోనూ వాడతాను నేను ఇక్కడ పెరిగిన వాతావరణం ఆడపిల్లది పెరిగిన మనస్తత్వం ఆడపిల్లది అలాగే చుట్టూ ఉన్నటువంటి సమాజము సమాజంలో మగాడికి చట్టం కానీ సమాజం కాని తల్లిదండ్రులు కానీ ఇచ్చినటువంటి విపరీతమైనటువంటి స్వేచ్ఛ మగాడు అనేటటువంటి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనేటో వాడిలో వాడు ఏర్పరచుకున్నటువంటి భావన నేను ఇందాక ఇన్ని అంశాలు మాట్లాడానండి ఏమైనా మాట్లాడాను సమాజము క్వశ్చన్ చేయినంత వరకు ఇలాంటివి జరిగితే నా ఇంటి పక్కనాడు నన్ను వెలేస్తాడు నా ఇంట్లో నా భార్య వెలేస్తుంది నా అక్క వెలేస్తుంది లేదా నా నా నేను ఇది ఈ తప్పు చేసి నేను బయటపడ్డాను అని అంటే నాకు బతుకు ఉండదు నాకు జీవితం ఉండదు చట్టం నన్ను ఊరుకోదు సమాజం నన్ను ఊరుకోదు అనేటటువంటి భయం బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఎవడైతే చూస్తాడో ఆ భయాన్ని మనం పెట్టగలుగుతామో ఆ రోజే ఈ నేరాలను మనం అరికట్టగలుగుతాం తప్ప మనం చర్చల ద్వారా ఏదీ జరగదు మార్పు రావాల్సింది సమాజంలో రావాలి నీలో రావాలి నాలో రావాలి ఇప్పుడు నేను ఎంతోమంది నన్ను తెరుతూ ఉంటారు ఎంతోమంది నన్ను బెదిరిస్తూ ఉంటారు కానీ నేను ఆగనే నేను ఆపనే ఎందుకోసమో నాకున్నటువంటి బాధ్యతని నేను నెరవేర్చాలి ఆ ఒక్క స్థితిలో ఉన్న మిగిలిన సమాజం ఎందుకు ఉండదు ఎవడెట్లా పోతే నాకేమంటే నేను చాలాసార్లు చెప్పా దిశాయి ఇన్సిడెంట్ నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడుతున్నా అది అక్కడ జరిగింది సిటీ చివరి నుంచి ఈ రోజు సిటీ మధ్యలోకి హోటల్ రూమ్లో జరిగింది హోటల్ మధ్య నుంచి నీ ఇంటి పక్కకు వస్తుంది ఆ తర్వాత నీ ఇంట్లోకి వస్తుంది ఎంత కాలం అని నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావు సిగ్గు లేదా మనకెవరికి బుద్ధి లేదు మనకెవరికి సిగ్గు లేదు మనకెవరికి జ్ఞానం లేదు ఎందుకంటే మన ఉపన్యాసాలు దంచడానికే ఉన్నాం కానీ క్వశ్చన్ చేసి చొక్కా పట్టుకునేటువంటి దమ్ము ధైర్యము పక్కింటి వాడికి లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది మేడం మరి ఈ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయికి ఏ న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు న్యాయం అంటే ఇక్కడ ఒకటేనండి ఎడ్యుకేట్ చేయాలి అలాగే అన్ నిందితులకి శిక్ష ఎలా పడాలి అంటే మనం ఎన్నో ఎన్కౌంటర్లు చూసాం కానీ బుద్ధి రాలేదు సమాజంలో ఇవాళ వాడికి పడేటటువంటి శిక్ష ఎలా ఉండాలి అనంటే ఈ అమ్మాయికి ఎంత గాయం తగిలిందో ఆ గాయం పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అట్లీస్ట్ ఆ అమ్మాయి కళ్ళ ముందు వాడికి చట్టపరంగా కలగాల్సినటువంటి సన్మానాలు జరిగి పడాల్సినటువంటి శిక్ష ఆ అమ్మాయి ఆత్మశాంతి ఐ మీన్ ఆ అమ్మాయి మనశ్శాంతికి జ ఒకటి నేను చెప్తున్నానండి ఆ అమ్మాయికి ఒక జీవితం కావాలి ఇప్పుడు జీవితం కావాలంటే సమాజంలో ఆమెకి గౌరవం దొరికేటటువంటి స్థితిని చట్టం కానీ ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గిల్టీలోకి వెళ్ళిపోతారు ఆడపిల్లలు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఊరికి వెళ్ళిపోయిందండి అంటే ఏంటి అమ్మాయి గిల్టీలో ఉంది మీరు ఆ కాయిన్ ఆ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అమ్మాయి అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందండి ఎవరికి చెప్పుకోలేదు ఎందుకండి అంటే తప్పు నేను చేశాను అనే ఫీలింగ్ అమ్మాయిలో ఉంది అంటే ఏ తప్పు చేసింది అమ్మాయి వాడిని నమ్మి ఇంట్లో చెప్పకుండా ఇవాళ మనం విచ్చలవిడి స్వేచ్ఛను ఏదైతే ప్రోత్సహిస్తున్నామో ఆ విచ్చలవిడి తనపు స్వేచ్ఛే ఆడపిల్లలు చే చేసేటటువంటి స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయిని గిల్టీలోకి తీసుకెళ్లి ఎవరికి చెప్పుకోలేని లో వాళ్ళ ఊరికెళ్ళి కుమిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకు పరిధులు ఉండాలంటున్నాం ఎందుకు హద్దులు ఉండాలంటున్నాం ఇలాంటి వైపరీత్యాలు జరగడానికి కాబట్టి ఇలాంటి ఆడపిల్లలకి ఫస్ట్ కావాల్సింది కౌన్సిలింగ్ అండి కౌన్సిలింగ్ ఇవ్వాలి చట్టపరంగా ఆ వెధవలకి ఆ దరిద్రులకి ఏం జరగాలో అది అతి వేగంగా వేగంగా శిక్ష పడాలి ఇంకొకటి ఏంటంటే ఆ శిక్ష పడిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీడియా బాధ్యత తీసుకొని వేయాల్సినటువంటి అవసరం ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు వ్యక్తిగత స్వేచ్ఛ వ్యవస్థను నాశనం చేస్తున్నప్పుడు దాన్ని కట్ చేయాల్సినటువంటి బాధ్యత చట్టానికి కూడా ఉంది న్యాయస్థానాల మీద కూడా ఉంది ఇదే నేను చెప్పదలుచుకున్నాను